లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్నెక్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. చిరునామై మెరిసే నీ జన్మా, గంధం పూసిన గోదారై మెరిసే ఓయమ్మా. నిను ఏరి కోరి మరి ఏలుకోగ సిరి మనసులు ఏలే మాధవుడే రాడా జతగా. మన్నుకు మిన్నుకు ఊయల లేసి మనసుకు మమతల లాలలు కోసి మురిసే ఓ మనసా. అందరూ నీ వాళ్ళే, స్వాగత కుసుమాలే. చూపెను శకుణాలే, రానున్నది చైత్రాలే. నీ అడుగుల గాడన వెతకక పాశాలే. ఈ పద్మావతి కొలువే, శ్రీపతి యద సన్నిధిలే. దరి చేరే సమయం ఆయనులే. నిను ఏరి కోరి మరి ఏలుకోగ సిరి మనసులు ఏలే మాధవుడే రాడా జతగా. మనక్కడున్నట్టు ఆ దుర్మార్గులకి తెలియకపోతేనే నీకు నాకు ఆయుష్ ఉంటుంది. ఇప్పుడు వరకు వెంటాడే మేడం, ఒక్క నిమిషంలో కనపడకుండా పోయింది. చంపేయాలని చెప్పాను కదరా. బిడ్డ ఏడుపు వినిపించట్లేదంటే ఖచ్చితంగా అది ఇక్కడే ఎక్కడో నక్కి పాప నోరు మోసుంటుంది. త్వరగా వెళ్ళి వెతకండి. అలాగే మేడం. మేడం ఇక్కడ ఎవరు లేరు మేడం. పారిపోయిన పరువును, దాని చేతిలో ఉండే పరువును చంపేయాలి. జాగ్రత్త. అన్నయ్య వచ్చే టైం అయింది. అన్నగారు వదిని కూడా రమ్మనండి. మీ వదిన ఎక్కడుంది? బాబుకు పాలు పట్టించడానికి గదిలోకి వెళ్ళింది. నేను వెళ్ళి పిలుచుకొస్తాను.
మీరు దగ్గరుండి అన్ని పనులు చూసుకోండి. అలాగే. ఎన్నాళ్ళని తలుపులు మూసి కూర్చుంటాం, మనకంటూ ప్రత్యేకంగా గౌరవం లేదు, మనమంటే జనంలో భయం లేదు. ఆయన చెల్లెల్లా చేతకాని దానిలో బతకాల్సిందేనా? నీ కోపం ఈ గది తలుపు దాటకూడదు కామాక్షి. ఆ ప్రళయాన్ని నేను చూడలేను. పైగా ఈరోజు మీ అన్నయ్య బర్త్డే, కేక్ కట్ చేసే టైం అయింది, పద కిందకి వెళ్దాం. జనం వాళ్ళని పొగుడుతూ ఉంటారు, అవి వింటూ భరిస్తూ ఆనందంగా ఆయన పెట్టే కేకును తిని ఈ వేడుకని నోరెళ్ళు పెట్టుకుని చూడాలా? నేను రాను కామాక్షి. నీ అక్కసంతా మీ వదిన మల్లీశ్వరి మీదే కదా, ఆవిడ అదృష్టం అలా ఉంది మరి. మనం ఏమీ చేయలేం, అర్థం చేసుకో కామాక్షి. రానా బర్త్డే పార్టీకి వెళ్దాం. అదిగో విజేంద్ర ప్రసాద్ గారు వస్తున్నారు. మల్లీశ్వరం గారితో కలిసి వస్తున్నారు. చూడటానికి కన్నుల పండగలా ఉంది. మీరందరూ ఉండాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ. ఎలా ఉన్నావు సీతయ్య? మీ నీడనుంటే ఒళ్ళు కూడా ఏడిసేయదు బాబు, తమరి దయవల్ల సల్లంగా ఉండాం. ఏం రామయ్య, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఒకప్పుడు మమ్మల్ని గుళ్ళో కూడా రాణించేటోళ్ళు కాదు, దేవుడే మా మల్లీశ్రమను చేసుకున్నాక దేవాలయం లాంటి ఇంట్లోకి రాణిస్తున్నారు. గొప్పగా చెప్పుకోవడం తప్పించి మీకు చెప్పేదేమీ లేదయ్యా. సంతోషం. నా పుట్టినరోజు వేడుకకు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అధికారం అందలం కాదని, దానికి అందరం బంధువులమని నిరూపించడానికే ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ సమానంగా చూసే నా భార్య మల్లీశ్వరికి, నాకు పుట్టిన ఈ బిడ్డకు నా యావదాస్తి చెందాలని వీలునామాలో రాశాను. ప్రేమించినందుకు పెళ్లి చేసుకున్నందుకు నా భర్త ఏ కానుకలనివ్వలేదు. నా సమక్షంలో సమన్యాయం జరుగుతుందని నమ్మి నాకిచ్చారు.
వీరి మంచి మనసుకు మీలాగే నేను కూడా ఎప్పుడూ రుణపడి ఉంటాను. దీన్ని నేను అధికార గర్వంగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంటాను. అన్నయ్య, కేక్ కట్ చేయండి. అన్నయ్య పదండి. భార్య మల్లీశ్వరికి నాకు పుట్టిన ఈ బిడ్డకో నా యావదాస్తి చందాలని వీలునామాలో రాశాను. వదినా, మీనాక్షి పిల్లల్ని ఆడిస్తానని గార్డెన్లోకి వెళ్ళింది. ఇక ఇంట్లో మంచివాళ్ళంటూ ఎవరూ లేరు కామాక్షి. మీకు షుగర్ ఉన్నా కేక్ ఎందుకు తింటున్నారు? మీ అన్న పుట్టినరోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా కామాక్షి. వచ్చిన రోగం అయితే అలానే ఉండిపోతుంది కదా. అన్నగారు, ఆ కేక్ తింటూ ఆపేయండి. ఇంకెప్పుడు మా అన్నయ్య కేక్ కొయ్యకూడదు, ఈయన తినకూడదు. అంటే వచ్చే సంవత్సరం ఇదే రోజున మా అన్నయ్య వర్ధంతి జరగాలి. మా అక్క చెల్లెళ్ళ పెళ్లి చేసి బ్రహ్మచారిగా ఉండిపోతాడనుకుంటే మల్లీశ్వరిని చేసుకొని భగవంతుడయ్యాడు. మొదట్లో ప్రేమనుకోల మోజనుకున్నాను. ఆడబిడ్డ పుట్టాకైనా వారసుడిగా నా కొడుకుని ప్రకటిస్తాడనుకుంటే యావదాస్తి పేరు పెట్టని పసికూనకి దారదత్తం చేశాడు. అది పెరిగి పెద్దయ్యి దాని పేరు మనకు వినపడక ముందే అది మట్టిలో కలిసిపోవాలంటే పాయసంలో ఈ విషం కలపాలి. బంగారం పెట్టడం కాదు, పాపకి పేరెప్పుడు పెడతారో చెప్పండి. శ్రావణమాసం రానివ్వు మల్లీశ్వరి, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పేరు పెడదాం. అప్పటిదాకా బుజ్జి బంగారం అని పిలుస్తారా? ఆ పేర్లు నీవి. పేరు పెట్టని మన పాప గొప్ప పేరు సంపాదించాలని నా ఆశ. అయితే తండ్రికి తగ్గ కూతురన్నమాట. ఏమాత్రం తగ్గరాదో, తల్లి పేదింట్లో పెరిగుండొచ్చు, నా బిడ్డ మాత్రం యువరాణిలా వెలుగొందాలి. కామాక్షి, బాగా ఆలోచించావా? బాగా. ముందు బిడ్డను, తర్వాత దాన్ని వేసేస్తే? మా అన్నయ్య ప్రాణాలతో ఉండగా అది జరగదు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆయన్ని పైకి పంపిద్దాం. ఆస్తి మొత్తం పాపకి రాసివ్వటం వలన మీ చెల్లెళ్ళు బావమరుదులు నొచ్చుకున్నారేమోనండి. వాళ్ళు చేసే వెధవ పనులను మెచ్చుకోలేను కదా మల్లీశ్వరి. పేకాట్లో పందాల్లో పరువును కూడా తాకట్టు పెట్టే స్థాయికి దిగజారారు. కామాక్షి మీనాక్షిల మొహం చూసి వదిలేశాను కాని లేదంటే. ఏంటమ్మా ఇది? ఈరోజు రాఖీ పౌర్ణమి. మా అన్నయ్య పుట్టినరోజు పండగ అయ్యేకి ఇంకేదైనా అనుకుని ఇప్పుడు తీసుకొచ్చాను. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆయన్ని పైకి పంపిద్దాం. ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గరంటూ ఏమీ లేదమ్మా.
అలా అంటారేంటండి? అన్నయ్య ఆశీర్వదించు. దీర్ఘసుమంగళి భవ. లేమ్మా, భర్తల్ని భరిస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్న నిన్ను మీనాక్షిని మల్లీశ్వరి ఎప్పుడు పిల్లల్లానే చూసుకుంటుందమ్మా. వదినమ్మ అంటే అమ్మతో సమానం. ప్రతిదీ చెరిసగం అనుకునే మీరు ఈ పాయసాన్ని కూడా సమానంగా పంచుకోండి. నేను మీనాక్షిని కూడా తీసుకొస్తాను, రాఖీ కడుతుంది. అలాగేమ్మా. నేను తర్వాత తింటానండి, ముందు మీరు తినండి. తన పేరు మనకు వినపడక ముందే అది మట్టిలో కలిసిపోవాలంటే పాయసంలో ఈ విషం కలపాలి. శ్రీరామ్, ప్రాణం పోయింటుందంటావా? రెండు ప్రాణాలు కదా అన్నగారు, రెండు నిమిషాలు ఆగి వెళ్దాం. పాయసంలో విషం కలిపారు. నా చెల్లెలు కామాక్షికి కోపం మాత్రమే ఉందనుకున్నాను, కాని ద్వేషం ఉంది. ఆస్తిని నీకు అప్పచెప్పినందుకే తను ఇలా చేసింది. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. లేవండి. వద్దు మల్లీశ్వరి, వద్దు. అయ్యో, నా మాట విను. వద్దు, నేను బ్రతకనని అర్థమైపోయింది. మన పాపని ఆస్తి పత్రాల్ని తీసుకుని పారిపో. లేవండి, హాస్పిటల్కి వెళ్దాం. లేవండి ప్లీజ్ మల్లీశ్వరి, నా మాట విను. నా మాట విను మల్లీశ్వరి, నా బిడ్డ జనం కోసం బ్రతకాలి. నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ నా ఆశయాన్ని నెరవేర్చడానికి మళ్ళీ రావాలి. వెళ్ళు. పైకిల్ చూడు. అలాగే. వదిన, అది రూమ్ లో కూడా లేదు.
పాప నీ ఆస్తిపత్రాలను పట్టుకుని పారిపోయినట్టుంది. దాన్ని తని చేతిలో ఉన్న పాపని ఆస్తి పత్రాల్ని ఎవ్వరిని వదలు. కాపాడండి అయ్యా. ఎవరమ్మా నువ్వు? అసలు ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నా గురించి చెప్పేంత సమయం లేదయ్యా. వివరాలన్నీ ఇదిగో ఈ కాగితాల్లో ఉన్నాయి. ఆ దుర్మార్గులు నా ప్రాణాలు తీసేస్తారు. నా బిడ్డని ఈ కాగితాల్ని కాపాడండి అయ్యా. ఈ సాయం చేసి పుణ్యం కట్టుకోండి అయ్యా. ఈ బిడ్డ ఇక మీ బిడ్డ అనుకోండి అయ్యా. నేను కనపడితే నన్ను చంపేస్తారు. నాకెవ్వరూ లేదయ్యా. బిడ్డని కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. ఇదిగో జాగ్రత్త తీసుకోండి అయ్యా. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా. కడుపున కదలికని కలవర పెడుతున్న విరివిగా పంచావే ప్రేమ. కను తెరవక ముందే కమ్మని హృదయకు రుణ పడిపోయింది జన్మ. మీనాక్షి, పూజ చేసేటప్పుడు అలా డిస్టర్బ్ చేస్తారేంటండి? మీ అన్నయ్య ఆత్మ ఎప్పుడో శాంతించి ఉంటుంది. నువ్వేమీ ముక్కోటి దేవతలకు మొక్కాల్సిన అవసరం లేదు. మీరంతా ఈరోజు అన్నయ్య వర్ధంతి అనుకోవచ్చు. నాకు మాత్రం ఈరోజు అన్నయ్య పుట్టినరోజు. ఈ రెండిటికి న్యాయం చేసేది మా పెద్దమ్మే. ఏం పెద్దనా? అవునమ్మా. ఈరోజు పెద్దమ్మ అందరికి బట్టలు పంచుద్ది, బట్టలు పంచుద్ది. ఇంతకీ అక్కెక్కడుంది బావగారు? జయంతి రోజే వర్ధంతి జరుపుకునే స్వర్గస్థులు కొంతమందే ఉంటారన్నయ్యా. నీలాగా
యావదాస్తిని నాకప్పగించి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న దానితో పుణ్యక్షేత్రాలు తిరుగుతాను అంటే నీ భవిష్యత్తు పైలోకాన ఉండేది కాదు, నీ గతం నా చెప్పు కింద ఉండేది కాదు. అక్క, నీ చేతులతో ముష్టి వేస్తావని అరచేతులు ఆకాశానికి చూపిస్తూ అభాగ్యులు నిల్చున్నారక్క. ఏంట్రా ఇది అక్క? 365 రోజుల్లో ఈ ఒక్కరోజు మంచిదానిలాగుండు. అర్థం చేసుకో, ఇట్స్ మై రిక్వెస్ట్. అక్క కిందికి వస్తున్నారు, అందరూ వస్త్రదానం దగ్గరకు రండి. అన్నయ్య మీ అందరి గుండెల్లో కొలువై ఉన్నాడని తెలుసు, అందుకే ఆయన వర్ధంతి అని గుర్తు చేయకుండా వారి పుట్టినరోజుని మాత్రమే గుర్తు చేసుకుంటూ మీ అందరికీ ఆయన జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా బట్టలు పంచిపెడుతున్నాను. మా బావ విజేంద్ర ప్రసాద్ గారి బ్రతుకుండుంటే ఎండాకాలంలో కూడా వర్షాలు పడుండేవి, ఆయన పట్టిందల్లా బంగారం అయిండేది. అవును బాబు, మీరన్నట్టు ఇప్పుడు అలాంటి చల్లని చూపున్న తల్లి కామాక్షమ్మ. కామాక్షి, బట్టలు పంచిపెట్టు. దేవత అనుకుంటున్నాం తల్లి, మా అందరికీ భోజనం పెట్టి బట్టలిస్తున్నారంటే మీదెంత పెద్ద మనసోనమ్మా. ఏమ్మా అడిగితే ఇంకో చీర పడేస్తాంగా, అక్కను ముట్టుకుంటావేంటి? పో పోతలకి. ఇక్కడ బట్టలు బావగారు వాళ్ళు పంచుతారు గాని నువ్వు ఇంకో చోట ముష్టియాల్సి ఉంది. అక్కడ ఇవ్వాల్సింది రంగు చీర కాదు, తెల్ల చీర.